हाई फ्रेंड्स नेनु मी डीएसबी वेलकम टू मई चैनल कोनसीम कबुर्लु मनम बीच यात्रलो भागंगा तूर्पु गोदावरी जिल्ला रावुलपालेम नुंची पश्चिम गोदावरी जिल्ला पेरुपालेम बीच कु वेल्लबोतुन्नाम मरि इंकेंदुकु आलस्यं वेल्दामा रंडी पदहारु नंबर जातीय रहदारी पै उन्न रावुलपालेम नुंची मनं प्रयाणं प्रारंभिंचां प्रस्तुतं मनं ईतकोट गोपालपुरं मध्य जातीय रहदारी पै उन्न टोल गेट वद्दकु चेरुकुन्नां इक्कडि नुंची प्रयाणं सुमारु 65 किलोमीटर्लु उंटुंदि पेरुपालेम चेरुकोवडानिकि गोपालपुर सेंटर दाटी मन वशिष्ठ गोदावरी ब्रिड पैक चेरकटना चूड़ो ब्रिड पैक वे क्रम दारी पड़ना पुचकायू मोकजन पुतल अमे षापल क्रिडे तूर्प गोदावरी जिले को पश्चिम गोदावरी जिले को मध्य बॉर्डर उ रावलपाल मंडल गोपालपुर पश्चिम गोदावरी जिले पेनगोंड मंडल सिद्धांत वरकू ब्रिड उ सुमार किलोमीटर पैना ब्रिड उ ఇది మనం వెళ్తున్న బ్రిడ్జ్ అయితే కొత్తది దీని పక్కనే పాత బ్రిడ్జ్ కూడా ఉంటుంది मन पश्चिम गोदावरी जिले एंटर इदे सिद्धांत ग्राम इकडनी मन पेरुपालेम वैपु प्रयाण सागे इकड मन चूड़ा इकड़ तूर्पु पश्चिम गोदावरी जिल्लालनु बॉर्डर का चूपिस्तू इकड बोर्ड एर्पाटु चेशारु हाईवे अधिकारुलु मन आ बोर्ड ओकसारि चूद्दाम ओके मन इकडन मन हाईवे मीद स्ट्रेट के वेलिपोते तणुकु एलूरु वैपु वेल्तां अयिते मन इप्पुडु एडम चेति वैपु रोड्लकु वेल्लाली अंटे सिद्धांतं ग्रामं मीदगा पेनुगोंड मार्टेरु नर्सापुरं मीदगा मनं पेरुपालेम वेल्तां अन्नमाट
మనం పెనుగొండ చేరుకున్నాం. ఇక్కడి నుంచి మన ప్రయాణం అంతా కూడా ప్రధాన పంటకాల వెంబడి ఉన్న ఆర్ఎండి రహదారి గుండా సాగుతుంది. చూడండి, ఈ రోడ్ అయితే ఇటీవల కురిసిన వర్షాలకు బాగా ధ్వంసమైనట్టు ఉంది. ప్రయాణం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వారి అతిపెద్ద దేవాలయం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఉన్న ఆర్యవైశ్యులు ఎంతో భక్తితో పూజించే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వారి ఆలయం ఇది. ఇంత పెద్ద ఆలయం ఇంకెక్కడా లేదు ఆ దేవతకి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఇక్కడే జన్మించారని చరిత్ర ఆధారాలు ఉండడంతో ఆర్యవైశ్యులు ఇక్కడే అతిపెద్ద దేవాలయాన్ని అమ్మవారికి నిర్మించారు. మొత్తానికి నర్సాపురం చేరుకున్నామండి. మనం ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్ రోడ్డు ఉంది కదా, అదేంటంటే గౌతమి గోదావరిపై ఉన్న ఒక బ్రిడ్జ్కి వెళ్తుంది. అంటే మీకు ఐడియా ఉంటుంది, దిండి చించినాడ బ్రిడ్జ్ అంటారు, అది ఆ బ్రిడ్జికి వెళ్ళే మార్గం అన్నమాట ఇది. ఇక్కడ నుంచి నర్సాపురం వెళ్ళే రోడ్డు కొంత దూరం 214 జాతీయ రహదారులు కలుస్తుంది. మనం ప్రస్తుతం 214 జాతీయ రహదారి మీద ప్రయాణిస్తున్నాం. రాబోయేది నర్సాపురం పట్టణం. ఇది నర్సాపురం పట్టణం. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో నర్సాపురం కూడా ఒకటి. ఇప్పుడు మనం టాక్సీ స్టాండ్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి కుడివైపు రోడ్లో వెళ్తే పేరుపాలెం బీచ్కు చేరుకోవచ్చు. నర్సాపురం నుంచి పేరుపాలెం బీచ్ 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంకా అరగంట వరకు టైం పట్టవచ్చు మనం వెళ్ళడానికి.
ఇక్కడ నుంచి ఇంకా పేరుపాలెం బీచ్ 8 కిలోమీటర్లు ఉంటుంది. ఇది పసల్దీవి గ్రామం అట. ఇక్కడ ఏమైందంటే ప్రధాన రోడ్డు నుంచి వర్షపు నీరు ఇలాగ నదిలాగా వెళ్ళిపోతుంది. ఇందులోంచి మేము బండి మీద వెళ్ళిపోదామని ప్రయత్నించాం, అయితే బిడ్చుకొట్టింది మా ప్రయత్నం. బండి ఆగిపోయింది, సైలెన్సర్లోకి నీళ్ళు కూడా వెళ్ళిపోయినాయి. మాకు ఇది ఒక ట్విస్ట్ అన్నమాట ఈ ప్రయాణంలో. మొత్తానికైతే వాటర్లోంచి బండిని వెనక్కి తీసుకొచ్చేసాం. ముందుకెళ్ళే అవకాశం లేదు. దీంతో ఏంటంటే స్థానికులను అడిగితే ఇక్కడ నుంచి ఒక చిన్న వేరే రూట్ ఉంది, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగితే ఒక పంట పొలాల మీదుగా ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్లోంచి మళ్ళీ ఈ మెయిన్ రోడ్లోకి రావచ్చు, అక్కడ నుంచి పేరుపాలెం వెళ్ళొచ్చు అని చెప్పడంతో మళ్ళీ కొంత దూరం వెనక్కి ప్రయాణం చేసాం. మొత్తానికి వాటర్కి ఇవతల వైపు మెయిన్ రోడ్లోకి వచ్చేసాం. చూడండి, ఇంకా కొంతమంది సాహసాలు చేస్తా ఉన్నారు బండ్ల మీద ఈ వాటర్లోను. మనకెందుకు వచ్చిందిలే, మనం పేరుపాలెం వైపు వెళ్ళిపోతాం. ఓకేనా, రండి. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే పేరుపాలెం బీచ్కి చేరుకున్నాం. ఇది మిగతా బీచ్ల్లో కాదు, చాలా ఖ్యాతిగాంచిన పిక్నిక్ స్పాట్ అన్నమాట. ఈ బీచ్కి రెగ్యులర్గా చాలామంది వస్తుంటారు. మీరు చూడవచ్చు, మన వెనకాల కూడా చాలామంది సందర్శకులు ఉన్నారు. సాయంత్రం ఇంచుమించుగా 5:30 దాటింది. మెల్లగా సందర్శకులు వెళ్తున్నారు. కొంతమంది యువకులు కూడా ఇక్కడ వాలీబాల్ ఆడుతున్నారు. చూడండి, ఇది మంచి పిక్నిక్ స్పాట్. వెస్ట్ గోదావరిలో నరసాపురానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది పేరుపాలెం బీచ్. ఎక్కువ మంది కార్తీక మాసంలో వస్తుంటారు, అలాగే వీకెండ్ డేస్లో కూడా ఎక్కువ మంది ఈ బీచ్ని సందర్శిస్తూ ఉంటారు. మన బీచ్ యాత్రలో ఈరోజు పేరుపాలెం బీచ్. సూర్యాస్తమ సమయం కావడంతో సముద్రపు తీరం చాలా అందంగా కనిపిస్తుంది. ఒకసారి చూసేయండి ఈ అందాలని.
ओके फ्रेंड्स वीडियो मीकु नच्चिंदनि अनुकुंटुन्नानु वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि इलांटि मरिन्नि वीडियोलु चूडडानिकि कोनसीम कबुर्लु यूट्यूब चैनल सब्सक्राइब चेसुकोंडि ఇలాంటి మరొక సుందర దృశ్యంతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సైనింగ్ ఆఫ్ కోనసీమ కబుర్లు।